ప్రేమ పేరుతో మరో ఉన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను అంగీకరించడం లేదనే కోపంతో ఆమెను చంపడానికి ప్రయత్నించాడు. మాట్లాడాలని పార్కుకు పిలిపించి ఆమెపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. స్నేహం ముసుగులో ప్రేమ పేరుతో యువకుడు చేసిన దాడిలో యువతి తీవ్ర గాయాల పాలై చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. బాధితురాలిచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుణ్ణి పట్టుకునేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలో రోహిత్ అనే ప్రేమోన్మాది నవ్య అనే యువతిని ప్రేమించమని 7 నెలలుగా వెంటపడుతున్నాడు. ప్రేమ పేరుతో వేధించడం, పదే పదే తన లవ్ని యాక్సెప్ట్ చేయమని ఒత్తిడి చేస్తూ వచ్చాడు. ఇదే క్రమంలో మంగళవారం స్నేహితులతో కలిసి బయటకొచ్చిన నవ్యను మాట్లాడాలని నల్గొండ రామ్నగర్కు తీసుకువెళ్లాడు రోహిత్. మాట్లాడాలని చెప్పి నవ్యను పక్కకు తీసుకెళ్లి తన వెంట తెచ్చుకున్న కత్తితో అతి దారుణంగా, విచక్షణారహితంగా కడుపు, కాళ్లు, చేతులు, ముఖంపై పొడిచాడు. శరీరంపై ఎక్కడ పడితే అక్కడ కత్తితో గాయపరిచాడు. ప్రేమోన్మాది రోహిత్ కత్తిపోట్లకు గురైన నవ్య తీవ్ర రక్తస్రావంతో గట్టిగా అరవడంతో తన బైక్ని అక్కడే వదిలేసి పారిపోయాడు రోహిత్. నవ్యతో పాటు వచ్చిన శ్రేష్ఠ, తాయి అనే మరో ఇద్దరు ఆమెను వెంటనే సాయిరక్ష ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలు నవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రోహిత్ ఎన్జీ కాలేజీలో బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నట్లుగా గుర్తించారు. బాధితురాలు పానగల్కు చెందిన యువతిగా తేల్చారు. కత్తితో దాడి చేసి పారిపోయిన ప్రేమోన్మాది కోసం గాలిస్తున్నట్లుగా వన్టౌన్ సీఐ రౌతు తెలిపారు. నవ్యతో పాటు బయటకొచ్చిన స్నేహితుల ద్వారా పూర్తి వివరాలు సేకరించారు పోలీసులు. ఇదిలా ఉంటే బెంగళూరులో సంచలన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకొచ్చాయి. మహిళతో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి చెందినట్లుగా గుర్తించారు. దీంతో భయపడిపోయిన ఆమె తన భర్తతో కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి బయటపడేసినట్టు తేలింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నగరంలోని జేపీనగర్కు చెందిన బాలసుబ్రహ్మణ్యం వ్యాపారవేత్త. తన ఇంట్లో పనిచేసే మహిళతో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. నవంబర్ 16 సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తన మనవణ్ణి బ్యాడ్మింటన్ క్లాస్కు వదిలిపెట్టేందుకు బయటకు వెళ్లాడు. అనంతరం అక్కడ్నుంచి పని మనిషి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కొంచెం ఆలస్యంగా ఇంటికి తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. అయితే ఆయన అర్ధరాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. అనంతరం కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్య నగర్ పోలీస్ స్టేషన్లో వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. పని మనిషి ఇంటికి వెళ్లిన బాలసుబ్రహ్మణ్యం ఆమెతో శృంగారం చేస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. తమ బాగోతం బయటపడిపోతుందని భయపడిపోయిన మహిళ వెంటనే భర్తకు, సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ముగ్గురు కలిసి అతని మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి రోడ్డు పక్కన పడేశారు. నవంబర్ 17 గుర్తు తెలియని మృతదేహంపై సమాచారం అందుకున్న పోలీసులు విచారించగా ఆ వ్యక్తిని బాలసుబ్రహ్మణ్యంగా గుర్తించారు. అతని మృతికి గల కారణాలను ఆరా తీయగా పని మనిషితో అక్రమ సంబంధం వెలుగులోకొచ్చింది. ఆమెను విచారించగా అసలు విషయం చెప్పింది. పట్టుబడతామనే భయంతోనే ఇలా చేశామని నిందితులు ఒప్పుకున్నారు. పని మనిషితో శృంగారం చేస్తున్న సమయంలో వృద్ధుడికి ఛాతిలో నొప్పి వచ్చి గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి గతేడాది యాంజియోప్లాస్టిక్ సర్జరీ జరిగింది. వృద్ధుడు చనిపోవడంతో విషయం తెలుస్తుందనే భయంతో పని మనిషి తన భర్త, సోదరుడితో కలిసి మృతదేహాన్ని గోనెసంచులో వేసి రోడ్డు పక్కన పడేశారు. విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.